ఎవరు మరి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగమ్మాయి చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టేసి లేట్ అయిపోయిందండి అప్లోడ్ చేయడానికి చేయలేకపోతున్నాను కొంచెం పని ఉంటుంది ఇంట్లో సో నేనైతే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను విజయవాడకి అక్క వాళ్ళ మనవరాలు ఫస్ట్ బర్త్డే ఉంది సో అందుకని వెళ్ళాల్సి వచ్చింది అయితే ఇంకా నిహాలు నేను అని వెళ్ళాము ఇంకా మామయ్య ఇంక ఇంట్లో నేను కూడా ఎందుకు లేమ్మా నేను గద్వాలు వెళ్తా అని అంటే ఇంకా మాడపరుచు దగ్గరికి వెళ్ళారు మామయ్య గారు కూడా మామయ్య గారు కారు ఎంగేజ్ చేసుకొని వెళ్ళారనమాట ఇంకా మమ్మల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేసి తను డైరెక్ట్గా వెళ్ళిపోయారు ఒక్కళ్ళే వెళ్ళారు ఇంకా తర్వాత మా వారు తర్వాత వచ్చారు ఫంక్షన్ రోజుకి వచ్చారనమాట మేమైతే ఇంకా మేము ముగ్గురం పిల్లలు నేనైతే ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాం రైల్వే స్టేషన్లో అక్కడ ఎవరో పెద్ద అంటే ఎవరో ఎమ్మెల్యేనో ఎవరో వచ్చారు ఇంకా అక్కడ పోలీసులు అందరు ఉన్నారు డాగ్స్ అన్నీ ఉంటే నిహాలు దిగుతా అంటే వాళ్ళు వద్దు మా కుక్క మంచిది కాదు కరుస్తుంది అని చెప్తున్నారనమాట ఇంకా విజయవాడ వెళ్ళిపోయాము దిగాము ఆటో తీసుకొని ఇంటికి కూడా వచ్చేసాము అంటే అమ్మ ఇల్లు ఏమి చూపించట్లేదు నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నిహాల్ గారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు ఊరంటే ఎవరికైనా పిల్లలకి చాలా హ్యాపీ అనమాట విజయవాడ అంటే ఇంకా అసలు నా పుట్టిల్లు అది ఇంకా అక్కడ అసలు అప్పటికి నేనున్నప్పటికీ ఇప్పటికీ అంటే కంప్లీట్ చేంజ్ అనమాట చాలా బాగుంది ఇప్పుడైతే ఇంకా మేము వెళ్ళినాక ఒక టూ డేస్ తర్వాత ఫంక్షన్ అయితే అయిపోయింది సింపుల్గా ఇంకా మా ఫ్యామిలీ వరకే మేము చేసుకున్నాం అనమాట బుడ్డి చూడండి అసలు ఆ కేక్ తినేయాలన్నది అది ఆగట్లే అసలు పిల్లలు ఎవరైనా ఏడుస్తారు ఇదైతే అస్సలు ఏడవట్లా అది పీకేసేసి తినేయాలని దాని మీద గెలిపోతుంది ఇంకా వాళ్ళ మా కోడలు అంటే మా అక్క వాళ్ళ కొడుకు వాళ్ళ పాప అనమాట వాళ్ళ పిల్ వాళ్ళ వైఫ్ నుంచి వచ్చిన వాళ్ళు మా వైఫ్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే చిన్న ఫంక్షన్ అరేంజ్ చేశారనమాట ఫస్ట్ బర్త్డే కదా సింపుల్గా చేసుకుందాంలే అని అదైతే చాలా మస్తు హుషారు ఉంటుందండి అసలు దాని పేరు రియాన్సీ అనమాట ఈ బర్త్డే డేట్ కూడా చాలా రోజులైపోయింది ఫిఫ్త్కి అనమాట తన బర్త్డే ఇంకా అలా ఫంక్షన్ ముగించేసుకొని మేమైతే ఇంకా నిహాల్ వాళ్ళు అని ఎక్కడ అమ్మ వచ్చాం కదా అక్కడికన్నా వెళ్దాం బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అని గొడవ ఇంకా మా వారు ఏమో ఫంక్షన్ రోజు వచ్చారనమాట మేము ఇంకా టూ డేస్ బిఫోర్ వెళ్ళాం కదా ఆ టూ డేస్ మాత్రం ఇంట్లో ఉన్నదే లేదు మా అమ్మ అయితే ఫంక్షన్కి వచ్చారు ఫంక్షన్ చూసుకున్నారు అయితే నా దగ్గర అయితే ఉండనే లేదు మీరు బయట తిరుగుతున్నారు అని చెప్పి గొడవ అనమాట ఇంకా ఎప్పుడో వెళ్తాం కదా ఇంకా పిల్లలు అక్కడ సిటీ అనేసరికి ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్దాం అమ్మా అన్నారు ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారు అందరం కలిసి బాగా కొన్ని ప్లేసెస్కి వెళ్ళామన్నమాట ఎంజాయ్ చేశారు పిల్లలు బాగా అయితే అలసిపోయి చెమట్లు వాడికి ఆడుకొని అలసిపోయి నిద్రపోయి అంత అలసిపోయాడాడు అసలు అంత ఎర్లీగా ఎంత ఎర్లీగా వెళ్ళావు అంత లేటుగా అనమాట నైట్ సెవెన్కి అట్లా వెళ్ళాము నైన్ థర్టీ అయింది నైన్ థర్టీ టెన్ అయింది ఇంటికి వచ్చేసరికి పీవీపీకి ఒకరోజు నెక్స్ట్ డే వచ్చేసి ట్రెండ్ సెట్కి వెళ్ళాం అనమాట అక్కడ ఏం లేమండి అన్ని షాపింగ్ మాల్సే ఉన్నాయి అయితే షాప్లో ఉన్న ఐటమ్ ప్రతి ఐటెం గ్లాస్ ఐటమ్ దాని నుంచి ఏదైనా సరే చాలా అందంగా ఉంది ఎంత అందంగా ఉందో అంత కాస్ట్లీ అనమాట షాప్లో ప్రతి ఒక్కటి ఏది పట్టుకున్నా కూడా అసలు ఎంత కాస్ట్ చెప్తున్నారంటే అంత కాస్ట్ అనమాట సో నేనైతే ఏం తీసుకోలేదు అన్నీ చూసా విండో షాపింగు నిహాల్కి ఏమన్నా ఆట వస్తువులు అయితే కొన్నాను వాడికి కొన్ని ఇంకా నిహాని కొంచెం స్కాప్స్ అది కావాలంటే తీసుకుంది సో ఇలా షాపులు మొత్తం తిప్పేశాను అనమాట పాపం వాడికి ఏం తీసుకోవాలి కొన్నే తీసుకున్నావు వాడికి నచ్చినవి కొన్ని తీసుకొని ఇంక బయటకు వచ్చేసాం అవి కూడా తిరిగి తిరిగి అక్కడ చేసే ఉండవు ఆ పీవీపీలో చూడడం తప్ప నడవడం తప్ప నొప్పులు తప్ప ఏమి ఉండదు కొనుక్కుంటే ఓకే మనమేమో అంతంత కాస్ట్ ఆ బాబాయ్ నాకైతే నేనైతే కొనలేదు అసలేమి కానీ బాగున్నాయి అన్నీ అది కాక మనకు అంత యూజ్ అయ్యాయి అంటే యూస్ చేసుకోవచ్చు అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటాయి కదా ఇప్పుడు మళ్ళీ పండగ సీజన్ కూడా ఏం కాదు కదా అని చెప్పి నేనేం తీసుకోలేదు ఇలాంటి వస్తువులు అంటే మనకి ప్రతి చోట దొరుకుతూనే ఉంటాయి కదా ఏదన్నా పెట్టినప్పుడు ఇట్లా ఆఫర్స్ పెట్టినప్పుడైనా తీసుకోవచ్చు కదా అన్నట్టు నేను ఇంకా షాపింగ్ ఏం చేయలేదు సో ఇంకా షాపింగ్ మాల్లో మొత్తం తిరిగేసాం కిందకి పైకి నిహాల్ అయితే ఫుల్ ఖుషి అనమాట హనీ కూడా బాగా హ్యాపీ ఎంజాయ్ చేసింది వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళు కూడా వచ్చారు తర్వాత వాళ్ళు యాడ్ అయ్యారనమాట మేము ముందుగా వెళ్ళిపోయాము నిహాల్కి ఇంకా ఆకలేసేస్తుంది ఆకలమ్మ ఆకలమ్మ నన్ను నా ప్రాణం తీసేసాడు ఆడైతే నైట్ టైం అయ్యేసరికి షాపింగ్ మన చాలా బాగుంది అసలుకి చూడండి ఎంత బాగుందో కదా వీడికైతే ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి ఇదే పని ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం నాకేమో టెన్షను ఎక్కడన్నా పడతాడేమో జారి లేదంటే ఎవరన్నా అరుస్తారేమో బాబోయ్ అని చెప్పి ఆ టైప్ అయింది వాడికి అయితే ఎక్కడికి వెళ్ళినా ఇది అది కనపడితే చాలా ఎక్కువ దిగుతాడు అసలుకి ఎక్సలేటర్ని వదలనే వదలలే ఎక్కడైనా చూడంగా రైల్వే స్టేషన్లో ఒక్కటే కుదురుగా వస్తాడు అంటే దారి తెలియదు కాబట్టి వాడిని చూస్తే నాకు నవ్వాలా అరవాలా ఏడవాలా అర్థం కాలేదు సరే కొంచెం సేపే కదా అని చెప్పి నేను కూడా ఇంకా అరవలేదనమాట వాడైతే ఫుల్ అసలు ఆ బొమ్మలు చూసి ఒకటే కొన్ని ఇమ్మని అడుగుతున్నాడు పైన ఒక బొమ్మ ఉంటుందండి ఆ బొమ్మ అయితే త్రీ థౌజండ్ చెప్పారు అసలుకి అమ్మ త్రీ థౌజండ్ అంటే అసలు ఏముంది దాంట్లో అనుకున్నాను నేను నేనైతే తీసుకోలేదు తర్వాత ఇంకా వాడికి వేస్తుందంటే వాడు ఏదో కావాలన్నాడండి ఏ ఏంటన్నా అది పిజ్జా కావాలన్నాడు పిజ్జా కావాలి అంటే వాళ్ళు కొంచెం అక్కడ ఆ ఏరియాలో కొంచెం లేట్ అంటే అక్కడ ఉన్న షాప్లో కిందకి వెళ్ళాలి మళ్ళీ ఎందుకు కిందకి వెళ్ళాలి మళ్ళీ లేట్ అవుతుంది నీకు ఆకలిస్తుంది అన్నారు కదా నాన్న అని చెప్పి అక్కడ కేఎఫ్సి బర్గర్ ఉంటే ఇంకా అక్కడ బర్గర్ తీసుకొని ఇంకా డ్రింక్ తాగేసేసి ఇంకా తిన్నారు చక్కగా తాగారు మళ్ళీ తిరిగారు అనమాట ఈలోపు వాళ్ళ అక్క బావ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా తీ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు షాపింగ్ చేసి టాయ్స్ టాయిస్ కొన్నారనమాట వాళ్ళకు కూడా ఇది నెక్స్ట్ డే ట్రెండ్స్ సెట్లో అనమాట మా ఇంకా వాళ్ళ పెద్ద అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళ చిన్నక్క వాళ్ళ పిల్లలు అందరు కలిసి గేమ్స్ ఆడారు ఈ పిల్లలతో పెట్టుకుంటే రచ్చ రచ్చండి అసలుకి రారే అసలు రూమ్లో నుంచి అస్సలకి రండి నాన్న అంటే ఈ గేమ్స్ ఆడడానికే టూ థౌజండ్ టికెట్స్ పెట్టి వాళ్ళు బాగుకొని వాళ్ళ పిల్లలందరినీ ఆడిపించారండి హాని చూడండి నాకు అది చూస్తేనే భయం వేసింది అదైతే ఏకంగా ఎక్కేసి అనమాట అమ్మా అంత బాగా కలదిరిపోయింది అది ఎలా ఎక్కి తిరుగుతుంది కానీ దానికైతే ఏం లేదంట బాగుందమ్మా అంటుంది ఇంకా అలా మొత్తం తిరిగేసి మొత్తానికి డిన్నర్ కూడా చేసేసుకొని రెస్టారెంట్కి వెళ్ళి మండి బిర్యానీ తినేసి హ్యాపీగా మళ్ళీ ఇంటికి వచ్చి నీరసం వచ్చి మళ్ళీ నిద్ర అనమాట ఇది నా విజయవాడ ట్రిప్పు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఇలాగా ఆ ఫోర్ డేస్ ఎంజాయ్ చేసి ఫంక్షన్ చూసేసుకొని ఇంకా మా వారు వచ్చారు కదా ఇంకా మళ్ళీ సండే మేము రిటర్న్ అయిపోయాము అదనమాట విషయము నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్